ఇది చూద్దాం రారి. ఐఆమ్ ఏ ట్రోల్ ఇట్లు కేసీఆర్ ఐఆమ్ ఏ ట్రోల్ అనేటువంటి బుక్ ముంగటేసుకున్నాడు సార్. నిన్న చూస్తున్నారు కదా ఫోటో ఉందా, మళ్ళీ మళ్ళీ చూపిద్దాం ఒకసారి. ఇగో ఇగో ఈ బుక్ చదువుతుడు ఐఆమ్ ఏ ట్రోల్ అని చెప్పి ఒక బుక్ చదువుతావు. ఇది మనం పెట్టింది ఏం కాదు, నమస్తే తెలంగాణ పేపర్ లో వచ్చినటువంటి కథనమే. ఇక బాల్కాసు మనం కలిసేటప్పుడు ఇక ఐఆమ్ ఏ ట్రోల్ అనేటువంటి బుక్ చదువుతున్నాడు, దాన్ని ఇక రూట్ మార్చిన కేసీఆర్ సోషల్ మీడియా అటాక్స్ పై నజర్, ఎదుర్కొనేందుకు వ్యూహాలు, సొంత యూట్యూబర్ల తయారీ, వారికి తెలంగాణ ముసుగు, టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు, ఫండింగ్ అంతా ప్రగతి భవన్ నుండే. తొలిదశ ఎన్నికలలో ఉద్యమ ఆకాంక్షలు అనే అంశాన్ని నమ్ముకుని గట్టెక్కిన కేసీఆర్ రెండో దఫలో డబ్బును రైతులను నమ్ముకున్నాడు, మరోసారి గట్టెక్కాడు. కానీ ఈసారి పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. ఏమిచ్చినా కేసీఆర్ కు ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్థిక అధికార బలాలు ఎన్ని చూపినా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బొక్కా బోర్ల పడ్డాడు. దీంతో కేసీఆర్ కు వణుకు మొదలైంది. హుజూరాబాద్ ఫలితమే రాష్ట్రం అంతా విస్తరిస్తే ఏంటి పరిస్థితి అనే ఆలోచనలో మునిగిపోయినట్టు తెలుస్తుంది. అసలు హుజూరాబాద్ లో ఎందుకు దెబ్బతిన్నామన్న లెక్కలు భాగాహారాలు అన్ని పూర్తి చేసి దానికి సోషల్ మీడియానే కారణం అనే క్లారిటీకి వచ్చేసాడు. రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సోషల్ మీడియా దెబ్బ కొట్టే అవకాశం ఉంది. దీంతో ఆ సోషల్ మీడియాను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. ముఖ్యంగా బీజేపీ సోషల్ మీడియాను తట్టుకోవడం ఎలా అనే యాంగిల్లో సోచాయిస్తున్నట్టుగా సమాచారం. ఇంత కేసీఆర్ ఏం చేయబోతున్నాడు అయితే ఈ దొంగల ముఠాకు సంబంధించినటువంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ సోషల్ మీడియాను తయారు చేసి దాని ద్వారా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకోసమే నేను చెప్తా ఉన్న సోదరులారా, ఆ దొంగల ముఠ సోషల్ మీడియా ఒక దిక్కు, మనది ఒక దిక్కు, ప్రజల సోషల్ మీడియా ఓ దిక్కు. అందుకోసమే దీన్ని లైక్ చేయమని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా మన వాయిస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఈ దొంగల ముఠాకు సంబంధించినటువంటి కథనం దగ్గరికి పోతే ఇక బీజేపీ సోషల్ మీడియా బలం ఎంత? ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి ఉన్న సోషల్ మీడియా వింగ్ దానికి తోడు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ లాంటి వ్యవహారాలతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను తమ అదుపులోకి తెచ్చుకునే సామర్థ్యం బీజేపీకి ఉంది. ఇంతటి బలమైన వింగ్ను ఎదుర్కోవడం ఎలా అనే విషయాలు తెలుసుకునేందుకు ఐఆమ్ ఏ ట్రోల్ అనే పుస్తకాన్ని తెరిచాడు కేసీఆర్. బీజేపీ సోషల్ మీడియా ఆర్మీ ఎలా పనిచేస్తుంది, ఒక అంశాన్ని ట్రెండింగ్ లోకి తేవాలంటే ఎలా తెస్తుంది, ఇక ఇష్యూపై దేశమంతా మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి అనే పక్కా వ్యూహాలు బీజేపీ సొంతం. దేశంలో ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ కొంతవరకు బీజేపీ నిలువరించే ప్రయత్నం చేసినా అది పూర్తి స్థాయిలో సాధ్యపడలేదు. ఏకంగా ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి వాటికి చట్టాలతో ముగుతాడు వేసి లాగేశాడు మోడీ. దీంతో ఫేస్బుక్ ట్విట్టర్లు కూడా భక్తుల జాబితాలో చేరాయన్న విమర్శలు వచ్చాయి రాహుల్ గాంధీ చేసినటువంటి. టీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియాను ఢీ కొట్టగలదా? ఇటీవలే తేరుకున్న టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో బీజేపీ నుండి వచ్చే సోషల్ మీడియా దెబ్బలను తట్టుకునేందుకు తంటాలు పడుతుంది. ఫేక్ సర్వేలు, ఫేక్ న్యూస్ల పేరిట మన్నే క్రిషాంక్ తో హుజూరాబాద్ లో చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో మళ్ళీ డైలమాలో పడ్డాడు కేసీఆర్. భవిష్యత్తులో పార్టీల కంటే సోషల్ మీడియానే గెలుపు ఓటమిని నిర్ణయించే స్థాయికి వచ్చిందనే లెక్కలతో ఎలాగైనా తన సొంత పార్టీ సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డాడు. అందుకోసం వందల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ గ్రామ క్యాడర్, మండల క్యాడర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాటితో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టే వారిపై తప్పుడు ప్రచారాలు చేయించే పని ఇప్పటికే మొదలుపెట్టాడు. బీజేపీ సోషల్ మీడియా అటాక్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎదుర్కోవడం ఎలా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు కేసీఆర్. అయితే బీజేపీ టీఆర్ఎస్ కు ఈ విషయంలో ఉన్న తేడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పనిచేయాలంటే డబ్బులు పెట్టాలి, బీజేపీకి సిద్ధాంతం అనే మాట సరిపోతుంది. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా ఈ విషయంలో టీఆర్ఎస్ బీజేపీలో 0.1% కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదు. సొంత డబ్బా మీడియా ఉన్నది కదా, మరి అది ఉన్నా తిప్పలే. కేసీఆర్ కు డప్పు కొట్టేందుకు పదుల సంఖ్యలో మీడియా ఛానళ్లు ఉన్నా వాటి వల్ల ఎలాంటి లాభం లేకుండా పోయింది. వాటి గోత్రం నక్షత్రం అంతా టీఆర్ఎస్ పార్టీ అనేది జనానికి తెలిసిపోవడంతో TV9, 10TV, NTV లాంటి ఛానళ్లు టీ న్యూస్ సరసనకు చేరుకున్నాయి. ఇక పత్రికా రంగంలోనూ భజన బ్యాచ్ను రెడీ చేసినా అవేవి కేసీఆర్ ను గట్టెక్కించే పరిస్థితి లేదు. అందుకే సోషల్ మీడియా నుండి ఎదురయ్యే దెబ్బను అదే మీడియా ప్లాట్ఫామ్ మీద ఎదుర్కొనేందుకు పని ప్రారంభించాడు. ముఖ్యంగా క్యూ న్యూస్, ఆ తర్వాత V6, ఆ తర్వాత తొలి వెలుగు, ఆ తర్వాత కాలోజీ న్యూస్, జిఎస్ఆర్ టీవీ, వన్ టీవీ తెలంగాణ లాంటి ఛానల్ ఏవైతే యూట్యూబ్ ఛానళ్ళను ఎదుర్కోవడం కేసీఆర్ తలనొప్పిగా మారింది. ముఖ్యంగా క్యూ న్యూస్ ఎదుర్కోవడం తలనొప్పిగా మారింది. అందుకోసమే 38 కేసులు, 74 రోజులు జైల్లో, దాడులు, క్యూ న్యూస్ ఆఫీస్ లూటీ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇక
వీటిలో వచ్చే కథనాలపై తప్పుడు కథనాలు సృష్టించి ప్రజలను గందరగోళ పరిచేందుకు కొన్ని యూట్యూబ్ ఛానళ్లను కొనేసింది టీఆర్ఎస్ పార్టీ. కొన్ని యూట్యూబ్ ఛానళ్లను కొనేది, అందులో కొంతమందిని పెట్టి కేసీఆర్ విధానాలను ఎండగట్టే వారిపై బురద జల్లే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలా ట్విట్టర్ లోను కొన్ని వేల ఫేక్ అకౌంట్స్ తెరిపించింది టీఆర్ఎస్. మరోపక్క ఇతర పక్షాలకు చెందిన ఫేస్బుక్ అకౌంట్లను హ్యాక్ చేయించే పని ఇప్పటికే మొదలు పెట్టింది. మొత్తానికి కేసీఆర్కి అర్థమైంది ఏంటంటే రేపటి ఎన్నికలు సోషల్ మీడియా వర్సెస్ టీఆర్ఎస్ అనేది. దీంతో ఈ రంగం వైపు దృష్టి పెట్టాడు దొర. సో తెలంగాణ పౌర సమాజమా, మీరు వాడుతున్న సెల్ఫోన్ దాంట్లో ఉన్న సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అర్థమైంది కదా. అందుకోసమే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరు ఎక్కడైతే దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉంటుందో తిప్పికొట్టండి. వెంటనే ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా, ఒక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకు యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి దానికి ఫండింగ్ ఇచ్చేసారు. ఆయన వాటికి యూట్యూబ్ ఛానళ్లకు ఆ పైసలు ఇచ్చి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కొని తద్వారా కొన్ని ఏది తప్పుడు కథనాలను ప్రపంచంలోకి తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. రైట్, ఇది ఐఎమ్ ఏ ట్రోల్ అని చెప్పి ఈ పనిలో ఉన్నాడు ద్వారా. ఇప్పుడు ఇక పోలీస్ కమిషనర్స్ వర్సెస్ బీజేపీ.